Priya. Have a Bantulara. Envy the TV Saket at the Kendra Mahotsava Kari Pramando Erosu Modati Rosu Avakasa and the Patti, Yusava and the Kiraway Rosulo, Pahi Rosulo, Aiku Rosulo, Mundu Rosulo, Vai Varika Saukari and the Patti, the Bishukra. ఇందులో ప్రధానంగా చేయాల్సిన కార్యక్రమం స్వామికి వాహన సేవ. ఒక్కొక్క వాహనం మీద స్వామి వెంచేసి ఇరువీధిని స్వీకరించి అలంకరించి ఇలా తాను ఈ రూపాల్లో ఉండేటటువంటి ప్రాణికోటి అంతటినీ కూడా కరుణిస్తున్నా అని చూపించే ఉత్సవం బ్రహ్మోత్సవాలండి. సృష్టి ఆరంభం చేసిన తర్వాత బ్రహ్మగారు ఒక వర్ష కాలం గడిచాక స్వామికి ఈ ఉత్సవాన్ని దర్శిస్తూ నువ్వు ఈ ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి ప్రాణికి ఆహారమే నిలిచావాయా అని తెలపటానికి జరిగినటువంటి ఉత్సవం. నువ్వు జంతువులను పక్షులను సాత్విక జంతువులను రాజస జంతువులను తామస జంతువులను అన్ని రకాలైనటువంటి ప్రాణికోటికి కూడా ఆధారము. విరిగే ప్రాణులకి తిరగని వస్తువులకి కూడా ఆధారమే. విరిగే వస్తువులకి వెలగని వస్తువులకి ఆధారమే. ఈ ప్రకృతి అంతటినీ కూడా నువ్వు నిలబెడుతున్నావయా అని బ్రహ్మగారు నిరూపించినటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం అని అంటారన్నమాట. భగవద్గీతలో 15వ అధ్యాయంలో యదాదిత్యగతం తేజ జగద్భాసయతే యచ్చంద్రమసి యచ్చ అగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని. గోళములలో ఉండేటటువంటి తేజోగోళకములు స్వతంత్రముగా పెరిగే గోళములు పరతంత్రముగా పెరిగే గోళములు అన్ని జీవన నిలబడుతున్నాయా? స్వతంత్రంగా ప్రకాశించేటటువంటి సూర్యుడు మొదలైన గోళాలు పరతంత్రమై ప్రకాశించే గోళాలు చంద్రుడు లాంటి గోళాలు వీటికి వాటికి కూడా నీవే ఆధారం అని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. ఇవన్నీ నా వల్ల నిలబడతాయి అని. భూమి మీద ఉండే అగ్నికి నువ్వే ఆధారం అది నేనే అని 15వ అధ్యాయంలో చెప్పుకున్నాడు. తిరిగేటటువంటి క్షణములని చెప్పే ఈ సకల ప్రాణికోటికి కూడా నేనే ఆధారం అని చెప్పుకున్నాడు. ఆయన ఎలా ఎలా ఆధారం అవుతాడో ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా ఒక్కొక్క వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆయా వాహనాల మీద స్వామి ఊరేస్తూ తన యొక్క సర్వ జగత్ రక్షణకత్వాన్ని నిరూపణ చేసుకున్నటువంటి ఒక సన్నివేశం మనం ఈ బ్రహ్మోత్సవాల్లో గమనిస్తాము. అందులో ఈవేళ స్వామి ఉదయం సూర్యప్రభ సాయం చంద్రప్రభ అంటే స్వతంత్రంగా వెలిగేటటువంటి గోడాలకి పరతంత్రంగా ప్రకాశించే గోడాలకి కూడా నేనే ఆధారం చూపించిన ఆ సన్నివేశాన్ని మనం ఈవేళ ఉదయం సూర్యప్రభని సూర్య తాపంలో దర్శనం చేశామా? మధ్యాహ్నం కదా సూర్యప్రభ వాహనం స్వామి ఏం చేశాడు అంటే అది కాళ్ళు కాలుతూ మనం చూసాం. సాయంకాలం చంద్రప్రభ వాహనాన్ని ఆయన తన యొక్క అద్భుతమైనటువంటి చల్లటి కాపుటువంటి సాయం సమయంలో మనం దర్శనం చేశాం. దానికి ఈనాటి ఈ రెండు వాహనాల్లో
రూపాన్ని మోహిని దివ్యాలంకార అలంకృతుడై మనకి సేవత ఇస్తున్నాడు. ముందు భాగం నుంచి స్వామిని సేవించవచ్చు, వెనక భాగం నుంచి స్వామిని సేవించవచ్చు. ముందు దర్శనం చేస్తే ముందడి సేవ అంటారు, వెనక భాగం నుంచి దర్శిస్తే పిన్నడి సేవ అంటారు. ఆ ముందడి సేవ దర్శనం చేసినా పిన్నడి సేవ దర్శించినా అది అతిలోక మోహనకరముగా ఉంటుందని ఆయనకి మోహిని. ఈవేళ స్వామి మోహిని స్వరూపాన్ని స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఈ లోకంలోకి అందుచేత ఏదో ఒక రకంగా తన యొక్క దివ్య మోహన రూపాన్ని దర్శింపజేసి మనల్ని తన వైపు తిప్పాలి. ఒకనాడు తాను ఆ రూపాన్ని దర్శనం మనకి అనుగ్రహించాడు సముద్ర మథన కాలంలో. ఆవేళ తన యొక్క దివ్య స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసి ఇటు సురులకి అటు అసురులకి ఇరువురికి కూడా వాళ్ళ చిత్తాలు వాళ్ళ యొక్క ఆధీనంలో లేకుండా ఉండేటట్టు చేసేసి వాళ్ళని మై మరపించి సముద్రంలో ఆవిర్భవించినటువంటి అహంకానందటిని కూడా ఉపయోగించగలిగేటటువంటి మహనీయులకి అందించి మిగిలినటువంటి అసురులందరినీ కూడా దాని నుంచి దూరం చేశాడు. లోకాన్ని మోహింపచేయడం కోసం వస్తాడు స్వామి. అట్లా ఈవేళ అట్లాంటి రూపాన్ని దర్శనం మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఆ మోహిని రూపాన్ని మనకి చూపింపజేస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఓ అందమైన శ్లోకం ఉంది ఉత్తర భారతంలో, దాన్ని అందరూ కూడా చాలా చక్కగా అనుసంధానం చేస్తారు. శ్రీమద్ భాగవతంలో ఆ శ్లోకాన్ని చాలా చక్కగా చెప్పారు. అసద్ అభిషయమంత్రి భావగమ్యం ప్రసన్నాన్ ప్రపన్నాన్ అమృతం అమరవర్యాన్ నాశయన్ సింధు మధ్యం కపట యువతి వేషో మోహయన్య సురారీన్ తమహం ఉపసృతానాం కామపూరం నతోస్మి. తన భక్తులైనటువంటి ప్రబంధులని చెడు విషయాల నుంచి దూరంగా ఉంచటానికి, దుష్టులకి మంచి విషయాలన్నీ వాటిని వాళ్ళు పాడు చేయకుండా ఉంచడం కోసమని భగవంతుడు ఒక యువతి వేషాన్ని ధరించాడు. నిజమైనటువంటి యువతి వేషం కాదని, కపట యువతి వేషం ఆయన ధరించినది. ఒక యువతిలాగా తాను కనిపించాడు. అటు వీరికి ఇటు వారికి కూడా అసురులకి సురులకి ఇవరికి ఇద్దరికి కూడా మోహయం వారందరినీ కూడా పిచ్చెక్కినట్లుగా తయారు చేసేసాడు. ఎందుకోసం? మంచివారు చేసినటువంటి ప్రార్థనలని వాళ్ళ కోరికలని తీర్చడానికి ఆయన ఈ రకమైనటువంటి స్థితిని ధరించాడని. ఒకసారి ఆయన ధరించినటువంటి ఆ స్వరూపాన్ని స్మరించే శ్లోకం మేము చెబుతాం ఒకసారి, అందరం అందాం చెప్పండి. అసత్ అభిషయమ భావగమ్యం ప్రపన్నాన్ అమృతం అమరవర్యా ఆసేత్ సింధు మధ్యం కపట యువతి వేషః
from his crown
As the water falls down, then the white filament of his mark on the forehead was slowly wiped out. But the white piece here beneath the iris is still there, and the red Sri Churam also was pretty much visible. You know, it is women who wear the tilakam like this. The white will be like this and the red will be visible. It was thus the Lord was wearing the Tiruman and Sri Churam. Archakas were offering the Tirtham. Ramanujacharya Swami was sitting there in front of the Lord. All of a sudden, Ramanujacharya Swami thought, Lord, you look so beautiful like a woman. He did not speak it out, but he was thinking in himself, Lord, you look so beautiful. You look like a real lady. Once upon a time you have taken the form of a lady, like a Mohini. The very purpose of your appearance on this earth is to see that all these people will be mesmerized by your divine activities and beauty. Mesmerizing them, you want to follow you. This is the very purpose of your avatar. My Lord, today you are appearing like that Mohini. So cute. So beautiful. Maybe you are thinking to reappear like a Mohini. Mandi neeku Mohini laga maa andariki darshanam ivvalani korikaga unnaya. He did not speak it out. Only he was just thinking in himself. That's all. You know what happened? It was so amazing, so surprising. The priests who were offering the abhishekam from behind the Lord, all the peasants, hey Ramanuja, yes, I want that. Yes, Srimannara. Yes. People who were sitting all around were so shocked. Ramanujacharya did not say anything at all. But he was thinking in himself. Lord knows that. But Archika did not know that. It was the Lord Srinivasa who imposed on the priest and made him speak out, yes, Ramanuja, I want that. Avanaya, nakatla Mohinila kanipinchalani korikaga undi. When the priest said so, and everybody was surprised, and said, oh, what is this? What is this? How Lord wants to appear? How Lord wants to appear? How does he want to appear? They started murmuring. And then the acharyas, like Srisaila Purna Swami, his guru, who were there, said, Ramanuja, what were you thinking? Then Ramanuja came out and said, sir, I just was thinking, the Lord now looks so cute. He was so beautiful. In olden days, while the Kshirasagara Madhana was taking place, Lord appeared like Mohini and mesmerized everybody. Now also he is looking like a lady, though he is a fair personality, a very charming personality, but now he is looking like a lady. So Lord, are you interested in appearing like Mohini?
This is what I was thinking. I don't know what happened. And the priest said that. Then the Trichaira Purna, Swami, and other elderly people said, okay, Ramanuja, now you make a rule when Lord has to appear like Mohini. It was then Ramanuja Swami made a rule for the Lord on Tirumala Hills like this. How? On Friday, Lord accepts Abhishekam. After Abhishekam, he should wear the Tirumala Kapu. He should wear the Nama as now we are wearing. And every dress will be normal. That is for 3 days only. Friday, Saturday, and Sunday. From Monday onwards, Lord's appearance should be like Mohini. Lord Srinivasa should appear like Mohini. Why Monday? Why Monday? There is a reason. You know why? It is because the first appearance of the Lord Srinivasa on this earth happened on Monday. He moved with the Venkateswara Swami Srinivasudai Modana Adugu Pettinadi Somavaram. Ayana ee lokalannitini mohimpacheyadam kosam avatarinchinadi Somavaram. So, from Monday onward, for 3 days, he should appear like Mohini. So there must be a nice sari of 24 yards. And then the Tirumala Kapu should be offered like women only. So the white line, which is vertical, should be thin. As if a bird's garment is left, it will be very thin, right? Only the white line must be very, very thin. And then the Sri Churanam must be there in the middle. And also there must be a spot should be decorated to him on his left cheek. Yes. And also he should be offered with eyeliner. Top. దానికి అందంగా కాటుకోకూడదు. సో యాజ్ లార్డ్ కృష్ణ వాజ్ వేరింగ్ ద ఐ లైనర్ టు యాడ్ బ్యూటీ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యూటీ, సో ఆల్సో ఫర్ ద లార్డ్ శ్రీనివాస ద ఐ లైనర్ షుడ్ బి ఆఫర్డ్. స్పాట్ మస్ట్ బి దేర్ ఆన్ హిస్ టెంపుల్ అండ్ శ్రీ చూర్ణ మస్ట్ బి దేర్. And it should be, the white should be pretty visible, and only thin line should be there in vertical mode, but the dress must be like Mohini. It should be for 3 days. Monday, Tuesday, and Wednesday. On Thursday, all the jewelry, whatever the abharanas are there on his body, should be eliminated in total, and only flowers must be offered. And then on Friday again, Abhishekam should be shared. So Abhishekam, 3 days like Srinivasa, 3 days like Mohini, 1 day with flowers, and next day again it should be Abhishekam. This should be the way
Therefore, our Acharya Brahma Swami made a school. Since then on, for the Lord Srinivasa, the movie interest started operating. Because it was there for so many years and decades and centuries. Sometime, probably when the governmental interferences started, and then the system was changed, and now only on Thursday the floral decoration will be there, and Thursday only they put the nama in a thin line, and that's all it is. The system was somehow, during some time which is unknown properly, was changed. But there was a rule. Because the Lord appeared on this earth only to mesmerize the people so that they can follow his path, good path, and get elevated and get the Atman Jeevan. And today, on this Friday, our Lord commencing the Bramhotsavas. And this day, on his marriage day, and his real marriage day, of course, the Lord Srinivasa, every day they offer Kalyan Mahotsavas, but these are himself. But original Kalyanam was to take place on this Vaisakha Sukla Dasami day, according to the Varaha Purana and other Puranas as well. Today is that day. Probably those who are acquainted to see the Panchanga might have seen that today is Venkateswara Kalyana Mahotsavam day. We are so blessed by seeing the Lord on this day in the form of Mohini to grace us all. మనందరికీ అద్భుతమైనటువంటి తన యొక్క దివ్య దర్శనంతో పాటు ఆత్మ ఆనందాన్ని కూడా కలిగించాడు. మన దివ్య సాకేత ధామ అధిపతి అయినటువంటి ఈ స్వామి మనందరం కూడా స్వామికి కృతజ్ఞులమైందాం. ఈ వాటి ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాన్ని మన శ్రద్ధతో సేవించుకుందాం. రేపటి ఉదయం స్వామి ఇక్కడ తన యొక్క దివ్య ఆరాధన కార్యక్రమాన్ని స్వీకరించిన తదుపరి ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగి మళ్ళీ ఒక నగర పరిక్రమతో యాగశాల దగ్గర చేస్తారు. యాగశాల దగ్గర తీర్థమోష్ణి జరుగుతుంది. ఆ తర్వాత జాగ్రత్తలో అష్టోత్తర పూజా కార్యక్రమం జరిగిన తదుపరి రేపు రంగనాథుడి యొక్క అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమం ఉంటుంది. మనందరం కూడా కూర్చుని చేసుకోవడానికి వీలయ్యేట్లుగా రేపటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సాహం లేని వాళ్ళందరూ కూడా కూర్చుని ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఆలయంలో ఈ వేళ సాయంకాలం దేవత ఆవాహన కార్యక్రమం జరిగింది. అంటే ఈరోజు ఉదయం గరుడ మఠాన్ని ఆవిష్కరణ చేశారు కదా, ఈరోజు సాయంకాలం నుంచి దేవతల్ని పిలవడం ప్రారంభిస్తారన్నమాట. స్వామికి చేసే పాంచాంగిక మహోత్సవ కార్యక్రమ సందర్శనార్థులై వచ్చేటటువంటి దేవతలారా స్వాగతం మీ అందరికీ అని దేవతలలో వివిధ స్థాయిలలో ఉండేటటువంటి వారందరినీ కూడా పిలుస్తారు. అంటే బ్రహ్మగారు అందరికంటే టాప్ లో ఉండే, ఆయన తర్వాత ఉండేవాడు కొందరు ఉంటారు, ఆ తర్వాత లెవెల్ వాడు కొందరు ఉంటారు, డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి అన్నమాట. వారితో పాటు ఇక్కడికి మొత్తం నదులకి అధిదేవతలుగా ఉండేవాడు, పర్వతాలకు అధిదేవతలుగా ఉండేవాడు, చెట్లకు అధిదేవతలుగా, వనాలకు అధిదేవతలుగా, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి
వస్తువుకి కూడా ప్రతి జాతికి కూడా అధిదేవతలుగా ఉండేటటువంటి వారందరినీ కూడా ఇక్కడికి సామూహికంగా రమ్మని పిలుస్తారు వారి వారి పరివారంతో పాటు ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి అని. అలాగా పాల్గొనే వారందరినీ ఆ ధ్వజపటం మీద ఉండేటటువంటి గౌరవంతుడు ఆవాహనం చేస్తాడు, వారందరికీ కూడా స్వాగతం చెప్తాడనమాట. అలా వచ్చిన వారికి విశ్వసేనుల వారు తగినటువంటి వ్యవస్థలందరినీ కూడా తీర్చిదిద్దుతూ ఉంటారు. వారికి ప్రతిరోజు కూడా స్వామికి ఆరాధన కాగానే వారి కూడా ప్రసాద వితరణ చేస్తారు. మరి వచ్చిన వాళ్ళందరికీ అతిథులకి ప్రసాదం పెట్టాలి కదా, ఆ ప్రసాదాన్ని అందించేటటువంటి కార్యక్రమాన్ని పరిహరణము అని అంటారు. అది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు విశేషంగా జరుగుతుంది అనమాట. ఒక్కొక్క దిక్కులో ఉండే వాళ్ళకి ఒక్కొక్క రాగం, ఒక్కొక్క గానం, ఒక్కొక్క రకమైనటువంటి మేడం వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఎవరెవరికి ఏదేదో తూర్పు దిక్కులో ఉండే వారికి ఏది ఇష్టం, ఆగ్నేయంలో ఉండే వాళ్ళకి ఏది ఇష్టం, దక్షిణాన ఉండేటటువంటి యముడి గారికి ఏది ఇష్టం, నిరుతిలో ఉండేటటువంటి రాక్షసుల వారికి ఏమి ఇష్టం, వరుణుడికి ఏమి ఇష్టం, వాయువుకి ఏమి ఇష్టం, కుబేరుడికి ఏమి ఇష్టం, ఈశానుడికి ఏమి ఇష్టం, ఎవరెవరికి ఏ ఏ గానం రాగం తాళం వాటి వాటికి ఇష్టమో వాటి వాటిని వినిపిస్తూ వాళ్ళకి పరిహారం చేస్తారు ఈ ఉత్సవాల్లో. అంటే అలా పెట్టడం కూడా పెట్టడమే, కానీ అలా కాకుండా వాళ్ళకి ఇష్టమైనట్టుగా మంచి మాట్లాడు, వాళ్ళకి ఇష్టమైన సంగీతం వినిపిస్తూ, వాళ్ళకి ఇష్టమైనటువంటి పరిసరాలను కల్పిస్తూ స్వీకరించారు. అంటే వాళ్ళు పుచ్చుకునే విధానం ఆనందంగా తింటారు నేను రెండు మెలుగు. అలాగా ఆయా దేవతలందరికీ కూడా ఇచ్చేటటువంటి ఆ ప్రసాదాన్ని వారి వారికి సంతృప్తిని కలిగించేటటువంటి ఆయా సన్నివేశాన్ని ఏర్పాటు చేసి ఆ రకంగా వాళ్ళకి అందజేస్తారు. ఇది ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం జరుగుతుంది అనమాట. అవకాశం ఉండేటప్పుడు మనం కూడా అక్కడ పూర్ణాలు తవ్వగానే ఇక్కడ వస్తే మనం కూడా చక్కగా వాటిని దర్శించవచ్చు వినవచ్చు కూడా. అది క్రమంగా జరుగుతుంది. ఈవేళ జరిగిన కార్యక్రమంలో మనం ఉదయం నుంచి ఇప్పటిదాకా దర్శించినటువంటి వాటన్నింటినీ కూడా చక్కగా ఆనందంగా అనుభవించుకుంటాం. ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువగా ఉంటే వానలు బాగా వస్తాయని అంటే అది కూడా మంచిది. దాన్ని కూడా మనం చక్కగా ఆస్వాదించి ఈ ఉత్సవ వైభవాన్ని ఇలాంటి కార్యక్రమాన్ని చక్కగా జరిపించినందుకు మీ అందరికీ, స్వామి వాహన సేవని అద్భుతంగా మనకి అందించినందుకు మన గద్వా శ్రీపాదాంబులని మేము అనేక చేస్తున్నాం. అలాగే మనకి చక్కగా మేడం వారు ఈ కార్యక్రమాన్ని మనకు ఆసానంలో జరిపించినటువంటి మన స్వామికి అందరికీ కూడా మేము అనేక మంగళ చేస్తున్నాం. జై.